విధిని మనిషి జయించే మార్గం అనేది ఏమన్నా ఉందా? విధికి సంకల్పానికి ఉన్న తేడా ఏంటని అంటారు? ఈ విధి సంకల్పం అంటే ఏంటి? విధి సంకల్పము ఈ రెండు కూడా మనకి సైమల్టేనియస్గా చేస్తే మనిషి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. విధి అనేది ఏంటంటే భగవంతుడు ఇచ్చింది, నువ్వు ఈ రకంగానే ఉండాలి, నీకు ఈ వృత్తిలోనే బతకాలి అనేది విధి భగవంతుడు ఇచ్చింది. అయితే సంకల్పం అనేది మనిషి యొక్క ఆలోచన విధానంతో అభివృద్ధి జరగడానికి సంకల్పం అనేది ఉపయోగిస్తుంది. అందువల్ల పూర్వకాలం ఋషులు ఏం చేశారంటే విధితో సంకల్పంతో విధిని జయించి ఎన్నో అద్భుతాలు సాధించారు. అట్లానే మనం ఒక వ్యాపారం చేయాలి, చిన్న వ్యాపారం కానీ ఆ వ్యాపారంలో వచ్చే లాభం మనకి సాధించాలని పరిస్థితిలో ఉంది, మనం ఎట్లా ఈ వ్యాపారం అభివృద్ధి చేయాలనే సంకల్పం, అది సంకల్పం, అదేమో విధి, ఇదేమో సంకల్పం. మన ఆలోచన, మన ఆ ఆలోచనతో ఎట్లా అభివృద్ధి జరగాలంటే దీనికి ఏమైనా న్యూమరాలజీలో ఏమైనా మార్గం ఉందా? ఈ న్యూమరాలజీ మార్గం అంటే ఏమిటి? ఎవరు సహాయం తీసుకోవాలా? సహాయం తీసుకోవాలంటే ఆ లైన్లోకి వెళ్ళాలంటే మనకి ఎవరో ఒకళ్ళు మనకి హెల్ప్ చేయాలి. హెల్ప్ చేయాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు మనకి ఇదే కాన్సెప్ట్ మీద ఒక సినిమా కూడా వచ్చింది, స్వయం కృషి. చిరంజీవి చిన్న చర్మకార వ్యాపారం చేసుకుంటున్నాడు, దాంట్లో నుంచి ఆయన ఎంతకాలం చేసినా ఆ డబ్బులతోటే అతను జీవనం జరగాలి. కానీ అతనికి సంకల్పం ఎట్లా ఉంది? నేను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కావాలి అని ఆలోచన ఉంది. కానీ అవుతానికి మనకి ఎవరో ఒకళ్ళ సహాయం కావాలి. దానికి ఈయనకి పరిచయమైన విజయశాంతి బ్యాంకు ఉద్యోగస్తుడి దగ్గర పనిచేస్తూ అతన్ని రికమెండ్ చేసింది, ఏమండి పలానా నాకు తెలిసిన అబ్బాయి ఉన్నాడు ఆయన, ఆయనకి నాకు కొంచెం బ్యాంకు లోన్ ఇప్పించండి అని హెల్ప్ అడిగింది. అతను సరే అన్నాడు. దాంతో ఏమైంది, అతను చిన్న బిజినెస్ వల్ల పెట్టుకున్నాడు, చిన్నపిల్లని కొంచెం పెద్ద బిజినెస్ చేశాడు, ఆ పెద్ద బిజినెస్ ఇంకా పెద్ద బిజినెస్ చేసి బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యాడు. అట్లనే అది అనేది సంకల్పం, ఇది అనేది విధి. విధి నా విధి ఇంతేలే, నాకు భగవంతుడు ఇచ్చింది ఇదేలేని, నాకు ఇంతకంటే నేను డెవలప్ కాలేను, నా పరిస్థితి ఇంతేను అని నిరాశ చెందకుండా సంకల్పంతో మనం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అభివృద్ధి చెందగాలి అంటే ఒక బిడ్జి కావాలి. ఆ బిడ్జి ఏంటంటే మనకి న్యూమరాలజీ. న్యూమరాలజీలో పేరు సరి చేసుకుంటే ఇట్లాంటి కొత్త కొత్త థాట్స్ మనకు వచ్చి ఎవరి వల్ల మనకేమైనా సహాయం జరిగిద్దా, లేకపోతే ఏ విధంగా ప్రయత్నం చేస్తే మనం అభివృద్ధి చెందుతాం. ఇప్పుడు ఒక చదువుకున్నాడు ఒక అబ్బాయి, మంచి డిగ్రీ చదివాడు, మంచి తెలివి కలడు, కానీ అన్నాడికి ఉద్యోగం రావట్లేదు. పరిస్థితి ఏంది? అతను ఎప్పుడు నిరాశ చెంది నా కర్మ ఇంతేలే అని ఊరుకోకూడదు, ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయాలంటే ఆ ప్రయత్నానికి ఉపయోగించేది ఏంటంటే పేరు కరెక్షన్. పేరు కరెక్షన్ చేసుకుంటే ఆ పేరు కరెక్షన్ వల్ల అతనికి మైండ్లో తేజస్సు వచ్చి ఒకటి కాదు రెండు, రెండు కాదు మూడు, అట్లా రకరకాలుగా ప్రయత్నాలు చేసి ఒక మంచి ఉద్యోగము లేకపోతే మంచి వ్యాపారం చేసుకొని తన జీవనం చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి విధికి సంకల్పానికి, విధిని కూడా వెనక్కి నెట్టే శక్తి సంకల్పానికి ఉంది. అంటే విధి పూర్తిగా పోయింది అనుకోవద్దు, విధిలో కొంత పవర్ను తగ్గించే అవకాశం సంకల్పానికి ఉంది. కాబట్టి సంకల్పంతో మనం ఏ పనైనా సాధించవచ్చు. ఇది అనేది మనకి విధికి సంకల్పానికి ఉండే తేడాది. పెళ్ళిళ్ళ ముహూర్తాలు పెట్టడంలో కానీ, లేకుంటే ఈ వగైరా వగైరా, ఇప్పుడు గృహప్రవేశం కానివ్వండి, లేకుంటే ఇతర శుభకార్యాలకైనా కానివ్వండి, ఈ ముహూర్తం అనేది ఏదైతే పెడతారో దాన్ని, అది కూడా ఒక కైండ్ ఆఫ్ న్యూమరాలజీ కిందకే వస్తుంది. అసలు అది ఎలా పెడతారు? అసలు దానిది ఏంటి? పెళ్ళి నిర్ణయించుకున్నాం, అబ్బాయి అమ్మాయి, అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్, అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవాలి. వీళ్ళ పేరు, అబ్బాయి పేరు, అమ్మాయి పేరు న్యూమరాలజీ ప్రకారంగా చూసుకోవాలి. ఈ రెండు మిత్ర సంఖ్యలు అయిన తర్వాత ముహూర్తం పొందుగా తిరిగెళ్తాము, ముహూర్తం పెడతాడు. ఆ ముహూర్తము పెట్టినప్పుడు ఆ తారీఖు న్యూమరాలజీకి సరిపోయిందని చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అప్పుడు అది ఉంద కరెక్ట్గా ఉంటేనే మనం నిర్ణయం చేసుకోవాలి, లేకపోతే దానివల్ల ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ముహూర్త బలం అనేది చాలా గొప్పది. ఆ ముహూర్త బలంలో కూడా సంఖ్య, మనం ఏ తారీఖు అయితే పెళ్లి చేసుకుంటున్నామో, ఏ తారీఖు అయితే శుభకార్యం చేసుకుంటున్నామో అనేది ముఖ్యం. ఆ ముఖ్యం అనేది మనకి కంపల్సరీ. తర్వాత ఇంకొకటి, పెళ్ళి చేసిన తర్వాత మనకి పెళ్ళికి సంక్రమించేటప్పుడే తాంబూలంలో పుచ్చుకుంటూ ఉంటారు. ఆ తాంబూలాలు కూడా మనకి మంచి తారీఖులో పుచ్చుకోవాలి. తర్వాత పెళ్ళి ముహూర్తం టైం కూడా మంచి తారీఖు చూసి వీళ్ళ డెస్టినీలో లేకపోతే పుట్టిన తారీఖుల్లో అనుకూలంగా ఉండే మంచి సంఖ్యలో ముహూర్తాలు పెట్టుకుంటే
తర్వాత మ్యారేజ్ కానీ ఏదైనా కానీ ముహూర్త టైంలో మంచి ముహూర్త టైంలో కానీ న్యూమరాలజీ ప్రకారంగా న్యూమరాలజీ శాస్త్రజ్ఞుడిని అడిగి తెలుసుకొని ఆయన ద్వారా పెట్టుకోవాలి. ముహూర్తం పెట్టేది అనేది న్యూమరాలజిస్ట్ పెడితేనే అది సక్సెస్ అయ్యింది. పంచాంగం లెక్క చూసి సాధారణ సంత ముహూర్తాలు పెడితే అది ఒకప్పుడు సక్సెస్ అవ్వచ్చు, ఒకప్పుడు సక్సెస్ కావచ్చు కాకపోవచ్చు. సక్సెస్ అయినప్పుడు బాగానే ఉంటారు, సక్సెస్ కానప్పుడు చాలా ఇబ్బంది పడతారు. కనుక ఎప్పుడైనా సరే ముహూర్తం పెట్టుకున్నప్పుడు న్యూమరాలజిస్ట్ని సంప్రదించి ఆయన ద్వారా ఆయన యొక్క అభిమతానికి అనుకూలంగా ఈ పెళ్లి ముహూర్తం అనేది ఖచ్చితంగా మనం పెట్టుకుంటే మంచి జరిగింది.